వెల్కమ్ టు టీవీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి అధికార బీఆర్ఎస్ సెంటిమెంట్ను మరోసారి రాజేసేందుకు ప్రయత్నిస్తోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆంధ్ర సెంటిమెంట్ను తెరపైకి తీసుకువచ్చి మరొక్కసారి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపక్షాలు మాట్లాడుతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావును అడ్డు బీఆర్ఎస్ ఈ మధ్య విమర్శలు గుప్పిస్తోంది దీనికి కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది తెలంగాణలో నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫైట్ ఉండేది అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ రేసులోకి దూసుకొచ్చింది దీంతో అప్పటి నుండి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది రెండు పార్టీలు అధికారం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నుండి గట్టి పోటీ ఎదురవుతోందని భావిస్తున్న బీఆర్ఎస్ ఆ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎత్తు చూపుతోంది అయితే తెలంగాణ వచ్చింది అంటే అది తమ పుణ్యమేనని కాంగ్రెస్ కౌంటర్ అటాక్ ఇస్తోంది దీంతో బీఆర్ఎస్ డిఫెన్స్లో పడుతోంది అందుకే మరొక్కసారి ఆంధ్ర సెంటిమెంట్ను తెరపైకి తెస్తోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్లీ ఆంధ్ర నేతలదే పెత్తనమని ప్రజల్ని హెచ్చరిస్తోంది ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ ను ఆంధ్ర నేతలే నడిపిస్తున్నారని ఆరోపిస్తోంది కేవీపీ రామచంద్రరావు టీ కాంగ్రెస్ కు అన్ని తానై వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి చంద్రబాబు సన్నిహితుడని గుర్తు చేస్తున్నారు అయితే బీఆర్ఎస్ వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు కేవీపీ రామచంద్రరావు కే అత్యంత సన్నిహితుడని చెప్పుకొచ్చారు కేవీపీ చెప్పిన వాళ్ళందరికీ పదవులు కట్టబెడుతున్న బీఆర్ఎస్ తమను విమర్శించడం సరికాదు అన్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి కేవీపీని కేంద్రంగా చేసుకుని విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు దీనిపై కేవీపీ రామచంద్రరావు స్పందించారు బీఆర్ఎస్ నేతలు తెలివి తక్కువ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక అదే సమయంలో టీ కాంగ్రెస్ నేతలు కూడా సొంత పార్టీ నేతలపై మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి అంటూ హితవు పలికారు బీఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దని టీ కాంగ్రెస్ నేతలకు సూచించారు వీటన్నింటిపైన త్వరలోనే తాను వివరంగా స్పందిస్తానని చెప్పారు మొత్తానికి ఈ ఎన్నికల్లో కూడా ఆంధ్ర అంశం మరొక్కసారి చర్చకు దారితీస్తోంది